మీలో గొప్పవాడు తప్పక చిన్నవాని వలె ఉండాలి, నాయకుడు తప్పక సేవకుడై ఉండాలి. ఎవరు గొప్పవారు? భోజనానికి కూర్చున్నవాడా? భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చున్నవాడే కదా. అయితే నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నాతో కూడా నా శ్రమలో ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు తన రాజ్యాధికారం ఇచ్చినట్లుగా నేను మీకు అలాగే అధికారం ఇస్తున్నాను. నా రాజ్యంలో మీరు నా బల్ల మీద తిని త్రాగేతరు. మీరు సింహాసనముల మీద కూర్చుని ఇజ్రాయేలు 12 గోత్రాల వారిని ఏలుతారు. అయితే అప్పగించేవారు లేరా? సీమోను, సీమోను విను. సాతాను మిమ్మల్ని అందరినీ శోధించాలని చూశాడు. కర్షకుడు గోధుమల నుండి పొట్టును విడదీయునట్లుగా, అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచుము. ప్రభు, నీతో చెరసాలకు రావటానికైనా సిద్ధమే, చనిపోవటానికైనా సిద్ధమే. పేతురు, నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను. మిమ్మల్ని సంచియు జాలియు చెప్పులైన లేకుండా పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? లేదు, ఏ ఒక్కటే కాదు. ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్టను మీ కత్తి కొనుక్కొనవలను. నేను చెప్పినదేమనగా, లేఖనాలలో వ్రాయబడినట్టుగా ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడిన వాడిని, నన్ను గుర్చిన సంగతులను నిజమవ్వబోతున్నాయి. ఇలా చూడండి, ఇక్కడ 2 కత్తులున్నాయి ప్రభు. అది చాలు.